మీరు తిట్టిన తిట్టు వల్ల కడుపు మండిన అభిమానులు దాడి చేశారని అన్నారు. సో అంతకుముందు నందిగం సురేష్ కానీ ఇతరులు కానీ అసలు టీడీపీ ఆఫీస్ మీద దాడికి మాకేం సంబంధం, మేమెక్కడున్నాం, విజువల్స్లో ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా అని నందిగం సురేష్, సురేష్ భార్య వాళ్ళందరూ అన్నారు. వాళ్ళు పాపం డిఫెండ్ చేసుకుంటుంటే వాళ్ళ నాయకుడు వచ్చి లేదు లేదు మా వాళ్ళే కొట్టారు, మండి కొట్టారు పట్టాభి వాళ్ళు అన్నారు. అంటే ఆయన కన్ఫెస్ చేశారు వాళ్ళని. సో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి మాట్లాడొచ్చిన ప్రతిసారి వాళ్ళ నాయకుల్ని ఆత్మరక్షణలో పడేస్తున్నాడు రక్షించకుండా. పెన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం అవును కొట్టాడని చెప్పాడు నెల్లూరు జైలు నుంచి బయటకు వచ్చి. సో మీరేదైనా కానీ ఈ ఐదేళ్లలో మీ మీద జరిగిన దాడులకు సంబంధించి వైసీపీ నాయకులు అధికారులు తప్పు చేశారు అని రుజువు చేయాల్సి వస్తే మీకు అర్థమైంది కదా ఏం చేయాలో. జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫెస్ చేస్తారు, ఆ అవకాశం మీరు జగన్ గారు కల్పిస్తే. మూర్తి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అదేవిధంగా ఈరోజున చాలా దురదృష్టకరమైనటువంటి వార్త, సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారు ఈరోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నాకు కూడా ఆయనతో కొంత సాన్నిహిత్యం ఉంది. అనేక సందర్భాల్లో ఆయన విజయవాడ వచ్చిన సందర్భంలో నేను అనేక సార్లు ఆయనతో కలిసి కూర్చోవటం, మాట్లాడటం జరిగింది. చాలా గొప్ప వ్యక్తి, చాలా నాలెడ్జబుల్ వ్యక్తి. సో రియలీ వెరీ అన్ఫార్చునేట్. నా వ్యక్తిగతంగా పార్టీ తరఫున నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తా ఉన్నాను. ఒక గొప్ప నాయకుడిని ఈ దేశం కోల్పోయింది ఈ రోజున. ఇక ఈరోజు సబ్జెక్ట్ మీరు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారు పాపం పదే పదే నన్ను దలుచుకుంటూ ఉంటారు. అంటే ఏదో నేనేదో అన్న మాట గురించి కాకపోయినా ఎన్నో నిద్రలేనటువంటి రాత్రులు ఆయనకి నేను బహుమతిగా ఇచ్చాను మూర్తి గారు. ఎందుకంటే నేనే కాదు, మీరు కానివ్వండి, మన చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు కానివ్వండి, ఇటువంటి కొంతమంది పేర్లు పాపం ఆయన మైండ్లో ఎప్పుడు గిరగరా తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనందరం కూడా ప్రజల పక్షాన ధీటుగా పోరాడినటువంటి వ్యక్తులం, ఆయన ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని, అక్రమాలని ఎండగట్టినటువంటి వ్యక్తులం, ఎన్నో నిద్రలేనటువంటి రాత్రులు బహుమతిగా ఇచ్చినటువంటి వ్యక్తులం కాబట్టి పాప మర్చిపోలేడు మనని. ఆయన పదే పదే తలుచుకుంటూ ఉంటాడు. నేను కూడా నాకు నిజంగా ఒక రకంగా గర్వంగానే ఉంది, సంతోషంగానే ఉంది. ఎందుకంటే ఆ రకంగా మనందరం గుర్తుండాలి, మాత్రం గుర్తున్నట్టువే కరెక్ట్. అటువంటి మనుషులకి అతను ఏమాత్రం మితిమీరి ప్రవర్తించినా మనందరం కూడా రంగంలోకి దిగుతాం అన్న భయం కూడా ఆయనకు ఉండాలి. కాబట్టి ఐఎమ్ హ్యాపీ నన్ను ఆ రకంగా తలుచుకోవటం ఆయన. రెండోది, సరే ఇప్పుడు నేను మాట్లాడినటువంటి మాటని పదే పదే ఆయన దాన్ని గుర్తు చేసి కొత్త కొత్త అర్థాలు దానికి పరిచయం చేసి, నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి అర్థం నేను వాడినటువంటి పదానికి ఉందని నాకైతే తెలీదు. ఒక ఎమోషన్లో డ్రగ్స్ పైన మేము చేస్తున్నటువంటి పోరాటం సందర్భంగా, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పార్టీ ఒక కార్యక్రమం ఇచ్చినటువంటి సందర్భంలో, యువత ఒక తరం మొత్తం నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ మేము ఒక ఎమోషన్లో నేను ఆ రోజున మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఎవరిపైనా కూడా చర్యలు తీసుకోవట్లేదు, కట్టడి చేయట్లేదు. కాబట్టి నాకు తెలిసిన అర్థం ఆ రోజున గతంలో కూడా చెప్పా, ఒక బుద్ధి తక్కువ మనిషిని కానీ, బుద్ధి మందగించినటువంటి మనిషిని కానివ్వండి, ఆ పదంతో సంబోధిస్తారని మాత్రమే నాకు తెలుసు. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అర్థం అయితే నాకు తెలియదు. రెండవది, ఆయన నిన్న ఇంకొక కొత్త డెఫినేషన్ కూడా చెప్పారు సార్, ధర్నాకి ఒక కొత్త అర్థాన్ని కూడా ఇచ్చారు మూర్తి గారు. ఆ రోజున నా ప్రెస్ మీట్ అయిన తర్వాత వైసీపీ కార్యకర్తలు కొంతమంది ధర్నా చేయడానికి వెళ్ళారంట. అదిగోండి, అదే ధర్నా. ఇప్పుడు మన విజువల్స్ చూపిస్తున్నాం కదా, కారు అద్దాలు పగలగొట్టడం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ధర్నా, రాళ్ళు మారణాయుధాలతో మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేయటం ధర్నా, రాళ్ళు రాట్లతో విధ్వంసం చేయటాన్ని ధర్నా అంటారు, తలలు పగలగొట్టడాన్ని ధర్నా అంటారు సార్. ఇదో కొత్త డెఫినేషను ఆయన భలే భలే ఇస్తాడు సార్ డెఫినేషన్లు. అంటే మమ్మల్ని కూడా ఇప్పుడు మేము కూడా వెళ్ళి ఆ రకమైనటువంటి ధర్నా చేయొచ్చని అడుగుతాను, ఏమయ్య జగన్మోహన్ రెడ్డి నీ తాడేపల్లి ప్యాలెస్ ఇంటి ముందు ధర్నా చేయమంటావా నువ్వు చెప్పినటువంటి పద్ధతిలో? కొత్త డెఫినేషన్ ఇచ్చావు కదా, మేము కూడా చేస్తాం ధర్నా. కాకపోతే ఏదో మా పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాకు అలవాటు చేశారు, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలన్న ఒక పద్ధతిలో మేము ముందుకెళ్తాం కాబట్టి మేము ఈ రకంగా ఉన్నాం, లేదంటే మాకు అటువంటి ధర్నా చేయటం మాకు పెద్ద కష్టమైన పని ఏం కాదు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇటువంటి కొత్త అర్థాలు
ప్రపంచానికి పరిచయం చేయటం మానేశారు, నవ్వుతూ ఉన్నారు, అది ధర్నా అండి, ఏం మాట్లాడుతూ ఉన్నాడు సార్ అతను. రెండవది మూర్తి గారు నిన్న ఇంకొక మాట కూడా అన్నాడు అక్కడ ఆ సీసీటీవీ ఫుటేజ్లో, పాపం నందిగం సురేష్ గారు ఎక్కడా లేరంటండి, అకారణంగా ఆయన అరెస్ట్ చేశారంట. బా ఎంత గొప్పగా చెప్పాడు సార్ ఆయన. అయితే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పొచ్చు మూర్తి గారు, వివేకానంద రెడ్డి మర్డర్ సీన్లో కూడా మన మాము లేడుగా సార్, అదే మన మాజీ ముఖ్యమంత్రి మన మాము జగన్ రెడ్డి లేడుగా, జగన్ రెడ్డి కూడా ఏమి సంబంధం లేనట్టేనా. అయితే అవినాష్ రెడ్డి కూడా లేడుగా సీన్లో, వివేకానంద రెడ్డి గారు హత్య చేసింది ఎవరు, ఆ దస్తగిరి ఆ శివశంకర్ రెడ్డి వాళ్లే కదా, అక్కడితో కేసు క్లోజ్ చేసేద్దామా, వెనకుండి నడిపించినటువంటి మన మాము జగన్ రెడ్డి మన అవినాష్ రెడ్డి పాప వీళ్ళందరూ అమాయకులు శుద్ధపోసలు, సీన్లో లేనటువంటి వారు ఎవరికి ఏమి సంబంధం ఉండదు కదా ఆయన చెప్పినటువంటి కొత్త థీరీ ప్రకారం. ఇప్పుడు అమెరికా మీద దాడి చేసినటువంటి ఉదంతంలో ఒసామా బిన్ లాడెన్ కూడా పాప అమాయకుడు ఏమీ తెలీదు, ముంబై బాంబ్ బ్లాస్ట్ వెనక దావూద్ ఇబ్రాహిం పాత్ర కూడా ఏముందని, దావూద్ ఇబ్రాహిం అన్న గన్ను పట్టుకుని తిరిగాడా బాంబే స్ట్రీట్స్లో బాంబే వీధుల్లో, పాప ఆయన కూడా చాలా మంచోడు సార్ దావూద్ ఇబ్రాహిం జగన్మోహన్ రెడ్డి థీరీ ప్రకారం, ఎంత గొప్పగా చెప్తావు ఆయన థీరీలు. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో జనం అమాయకులు గొర్రెల్లాగా ఏది పడితే అది మాట్లాడితే నమ్మేస్తారు అని ఇటువంటి కొత్త కొత్త థీరీలు కొత్త కొత్త డెఫినేషన్లు చెప్తూ ఉంటాడు మన మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు. ఏదేమైనా ఒకటే చెప్తా ఉన్న మూర్తి గారు, ఎట్టి పరిస్థితుల్లో ఈయన గారు ఎన్ని రకాలుగా ఎంత నోరు బారేసుకుని మళ్ళీ ఎదురు మాకు హెచ్చరికలు ఇవ్వటం, మళ్ళీ రాబోయే రోజుల్లో ఆయనే ముఖ్యమంత్రి అంట, అప్పుడు వచ్చి మా సంగతి తేలుస్తారంట, ఇదే రకమైనటువంటి జైళ్ళలో పెడతారంట. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీ జీవితంలో నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్లో నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలవు, ఈసారి కేవలం పులివందల ఎమ్మెల్యేగా మిగిలిపోయావు నువ్వు, 11 సీట్లతో పులివెందల ఎమ్మెల్యేగా మిగిలిపోయావు నువ్వు. నెక్స్ట్ ఎలక్షన్లో నీకు ఆ శాసనసభ్యుడి హోదా కూడా దక్కదు, అధికారంలోకి వస్తాం ఇంకేదో చేసేస్తాం, ఈ మాటలన్నీ కాస్త కట్టబెట్టండి, మీరు పగటి కళలు కనటం మానేయండి, మీ శేష జీవితాన్ని ఏదో ఒక జైల్లో గడపాలి. మీరు ఏదో రెడ్ బుక్, ఈయన కూడా రెడ్ బుక్ ఓపెన్ చేసేస్తాడంట, మీరు చేయాల్సింది రెడ్ బుక్ ఓపెనింగ్ కాదు సార్, ఇండియన్ ప్రిజన్ మాన్యువల్ ఓపెన్ చేయండి ఒకసారి, నేను పంపిస్తా మీకు కావాలంటే ఇండియన్ ప్రిజన్ మాన్యువల్ ఒకసారి చదువుకోండి, మీకు బాగా మీరు బాగా చదవాల్సిన పుస్తకం అది, రెడ్ బుక్లు ఆ బుక్లు ఈ బుక్లు పక్కన పెట్టేయండి, ప్రిజన్ మాన్యువల్ చదువుకోండి, చదువుకుంటే మీకు ఉపయోగపడుతుంది రేపు జైల్లో ఉన్నప్పుడు. రెండవది మూర్తి గారు, ఇందాక మీరు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మీరు ప్రస్తావించారు, తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్కడ ఏదో ఒక రకమైనటువంటి అశాంతిని సృష్టించడానికి కుట్ర జరుగుతూ ఉంది, ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తూ ఉన్నాయని. ఖచ్చితంగా అటువంటి కుట్రల వెనక కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈయన ఒక్కసారి మీరు చూడండి గత 3 నెలల ట్రాక్ రికార్డ్ చూడండి, ఏదో ఒక రకంగా రాష్ట్రంలో అశాంతి సృష్టించాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలి అర్జెంటుగా, ఉన్నటువంటి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసేయాలి. అసలు ఎవడైనా ఎలక్షన్స్ అయిన 4 రోజుల్లో రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పి డిమాండ్ చేస్తారండి. గతంలో మనం ఒక వార్త కూడా విన్నాం మూర్తి గారు, ఈయన గారి జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి అసాంఘిక శక్తులన్నింటినీ ఆ నాయకులందరినీ పిలిచి మీకు నెలకి 100 కోట్లు బడ్జెట్ ఇస్తా, మీరు ఏం చేస్తారో రాష్ట్రాన్ని మళ్ళీ రావణ కష్టంగా మార్చండి, గొడవలు చేయండి, హత్యలు చేయండి, దొమ్మిలు చేయండి, మీకు నెలకి 100 కోట్లు బడ్జెట్ అని చెప్పి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన వార్తలు కూడా మనం చూసి నిర్ఘాంతపోయాం. అంటే వీళ్ళు ఏ రకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారో చూడండి. మొన్నటికి మొన్న కృష్ణా బ్యారేజ్ని ప్రకాశం బ్యారేజ్ని బోట్లతో గుద్దించి దాన్ని డ్యామేజ్ చేయాలన్నటువంటి కుట్ర, ఇవాళ అడ్డంగా దొరికిపోయారు ఆ వ్యవహారంలో, ఇవాళ దానిపైన కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. కాబట్టి వీళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మనం చూసిన తర్వాత ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి సంబంధించి తిరుమల కొండపైన కూడా ఏదో ఒక కుట్ర పన్నటానికి కూడా వీళ్ళు వెనకాడరు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉంటుంది, కేంద్ర నిఘా వర్గాల సహకారంతో అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ ప్రజలు అర్థం చేసుకోండి, ఈ మనిషి ఎప్పుడు మాట్లాడినా చావుల గురించే మాట్లాడతాడు. 34 మంది హత్యగావింపబడ్డారన్నాడు ఢిల్లీ వెళ్ళి, ఒక్క పేరు చెప్పాడా ఈరోజు వరకు? ఒక్క పేరు చెప్పాడా? మళ్ళీ నిన్న ఇవాళ ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఇవాళ గుంటూరు జైలు దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతూ ఉన్నాడు మూర్తి గారు? ఇవాళ ఉన్నటువంటి సిట్యుయేషన్లో అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళి, విజయవాడలో 2.5 లక్షల మంది ఇవాళ ఎఫెక్ట్ అయి ఉన్నారు,
అన్ని లక్షల మంది వాళ్ళు ఎఫెక్ట్ అయి ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఎంతో కొంత వాళ్ళకి సహాయపడే కార్యక్రమాలు చేస్తూ ఉంది. కానీ ఈ మహానుభావుడు ఒక్క వాటర్ బాటిల్ ఇచ్చాడండి, ఒక్క వాటర్ బాటిల్. ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి, నాకు క్యాబినెట్ ర్యాంక్ కావాలి. దేనికై నీకు క్యాబినెట్ ర్యాంక్ అడుక్కుదనడానికి? నీకు దేనికి క్యాబినెట్ ర్యాంకు? ప్రజలకు ఏం ఉపయోగపడతావు నువ్వు జగన్ రెడ్డి? నీకు క్యాబినెట్ ర్యాంక్ దేనికి? నీ లగ్జరీలు, నీ విలాసాల కోసమా? ఎస్, ఇవాళ అన్ని కష్టాల్లో ఉంటే ఏమాత్రం కూడా సహాయ సహకారాలు అందించకుండా ఎల్లి బోట్ల రాజకీయం, తిట్ల పురాణం, బూతుల పురాణం ఏంటి సార్ మనకి ఈ కర్మ మూర్తి గారు? కాబట్టి నేను ఒకటే ఫైనల్గా ఒకటే చెప్తా ఉన్నా మూర్తి గారు, ఖచ్చితంగా ఇవాళ ఆయన ఎన్నిసార్లు నా పేరు తలుచుకున్నా నేను భయపడేది లేదు. మనం ఇవన్నీ దాటుకుని ఎంతో ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలు చేసుకుంటూ ముందుకొచ్చిన వాళ్ళం మనం కూడా, మీరు కానీ నేను కానీ ప్యానెల్లో ఉన్నటువంటి మన మిత్రులు చాలామంది. కాబట్టి ఇటువంటి ఉడత ఊపులకి తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులు కానీ, జన సైనికులు కానీ, మా బీజేపీ మిత్రులు కానీ ఎవ్వరూ కూడా భయపడే ప్రసక్తే లేదు. ఈయన అధికారంలోకి రావటం కాదు కదా, శాసనసభ్యుడిగా గెలవటం కూడా భవిష్యత్తులో జరగనటువంటి పని.